శ్రీ గురుభ్యో నమః. ఈ 2021 ఆగస్టు నెలలో కుంభరాశి వారి యొక్క గోచార మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేసుకుందాం. మొత్తం మీద గ్రహముల యొక్క సంచార కాలాలను పరిశీలించగా ఈ 2021 ఆగస్టు నెలలో కుంభరాశి వారు చాలా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది సుమ అని చెప్పేసి అని చెప్పుకోవలసిన గ్రహస్థితి మనకి గోచరిస్తున్నది. కుంభరాశి వారికి సప్తమ స్థానంలో రవి కుజగ్రహాలు సంచారం చేస్తూ జన్మంలో గురుని యొక్క సంచారం తిరోగమన మార్గంలో వెనక రాశిలోకి వ్యయరాశిలోకి నిజస్థానంలోకి ప్రయాణం చేసేటువంటి గురుని యొక్క సంచార స్థితి. వ్యయ ముందు శని స్వక్షేత్రం ముందు మకర రాశిలో సంచారం చేయటం, అర్ధాష్టమంలో రాహు యొక్క సంచారం, పదవి ఇంట కేతువు యొక్క సంచారం, అలాగే భాగ్యస్థానం నందు పంచమ కోణాధిపతి భాగ్యాధిపతి అనేటువంటి యొక్క శుక్రుడు అష్టమ స్థానంలో నీచస్థానగతి సంచారం చేయటం, గోచారం ప్రకారంగా 8 వింట సంచారం చేసే శుక్రుని యొక్క ప్రభావం అనుకూలంగా ఉంటుంది. ఇది ఒక శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. జన్మ ముందు గురుడు గోచారం ప్రకారంగా అనుకూలంగా ఉన్నా లేకపోయినా శాస్త్ర పరిజ్ఞానాన్ని బట్టి జ్యోతిషాస్త్ర రీత్యా జన్మల అగ్రస్థానాల్లో సంచారం చేసేటువంటి గురుని యొక్క ప్రభావం అనుకూలంగా ఉంటుందని చెప్పుకుంటుంటాం. కాబట్టి ఈ గురుడు కొంత శుభమూలక అనుగ్రహాన్ని కలిగించే అవకాశం. అలాగే కుజ రవి గురుడు సమసప్తక దృష్టి ఉన్న కారణం చేత ఇక్కడ గురుమంగళ యోగం కూడా ఏర్పడి కొంత శుభ పరిణామం కలిగే అవకాశం. అంటే ఎంత అనుకూలమైన పరిస్థితులు మనకి గోచారం ప్రకారంగా గ్రహముల యొక్క దృష్టి ఉన్న కారణం చేత కలుగుతూ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ సప్తమ కేంద్రస్థానం ఉంది. కేంద్రస్థానాది బలంగా ఉండి ఇక్క జన్మస్థానాన్ని కుంభరాశిని చూస్తూ ఉండడము, అలాగే కుజుడు కూడా కుంభరాశిని చూస్తూ ఉండడము, అర్ధాశ్రమంలో రాహు పదవంట ఈ యొక్క కేతువు యొక్క సంచారం, ఇవన్నీ కూడా ఎల్లినాడు సిరితో కూడా కలిపి ఇక ఆగస్టు మాసంలో కుంభరాశి వారికి అంత అనుకూలమైన గ్రహస్థితి లేదు సుమ అని చెప్పుకోవచ్చు. ఏ పని చేద్దామనుకున్నా సరే చాలా జాగ్రత్తగా ఆలోచించి చేసుకుంటూ వెళ్ళటం చాలా ఉత్తమం. అనుకూలిస్తాయి, అనుకూలించవు అని చెప్పడానికి లేదు. ఎంత అనుకూలించే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆచితూచి అడుగు వేసి ముందుకెళ్ళటం ఉత్తమం. మీకు చాలామంది మేము సహాయం చేస్తామంటే మేము సహాయం చేస్తాము, మీకు ఇబ్బందికర వాతావరణం కలగకుండా మేము ఆదుకుంటామని చెప్పేటువంటి మాట తీరు కనబడుతూ ఉంటుంది. అటువంటి ప్రయత్నాలు కొనసాగుతూ ఉంటాయి కుంభరాశి వారికి. అయినప్పటికీ అది నెరవేరేంత వరకు మీరు వెయిటింగ్ చేయక తప్పదు. ఎందువల్ల అంటే అనుకూల వ్యతిరేక ప్రభావాలు రెండూ గోచరిస్తున్న కారణం చేత జాగ్రత్తగానే ఉండాలి. అందరినీ కూడా అతి మంచితనంతో అతి చనువుతోటి కూడా బాగా నమ్మి ముందుకు వెళ్ళకూడదు. నమ్మకపోతే ఇబ్బందులు కూడా వస్తాయన్న సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రాక్టికల్గా ఆలోచించి చేసే వాళ్ళకి బాగా అర్థమవుతూ ఉంటుంది. ఎందువల్ల అంటే కొంతమందికి చాలా స్పష్టంగా గోచరిస్తూ ఉంటాయి కుంభరాశి వాళ్ళకి, నేను ఏవేవో కలలుగానాను, పలానా పనులు ఆగస్టు మాసంలో చేద్దాం, శ్రావణ మాసం వచ్చాక చేద్దాం అని చెప్పి ఎన్నో రకాలు ఊహించుకున్నాను నేను. కానీ శ్రావణ మాసం ప్రారంభమైంది మొదలు నాకు అనేక రకాల సమస్యలు వస్తున్నా, ఇబ్బందులు పాలవుతున్నాను నేను. ఏ అడుగు ముందుకు పడట్లేదు, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియని అగమ్య గోచర పరిస్థితి నాకు కనిపిస్తోంది అని చెప్పేసి అని ప్రతి ఒక్కరూ చదువుకునే పిల్లల్లోనూ ఉంటుంది, వ్యాపారస్తుల్లో ఉంటుంది, ఉద్యోగస్తుల్లో ఉంటుంది, ఎటువంటి వ్యవహారాలు చేసే వాళ్ళలో అయినా సరే ఉంటూ ఉంటుంది. ఇటువంటి అగమ్య గోచర పరిస్థితి నుంచి బయటపడటానికి మీకు ఇష్టదైవతానామస్మరణ అంటూ ఉంటాం. మీ మనసులో, మీ ఇంట్లో మీ ఎలవేలుపుని కొలుచుకోవడం, మీ ఇష్టదైవనామస్మరణ చేసుకోవడం సర్వోత్తమంగాను. మీకు శక్తి కనుక ఉంటే నవగ్రహాలకి ప్రతినిత్యము కూడా 27 సార్లు ప్రదక్షిణం చేసి నమస్కారం చేసుకోవడం, శివదర్శనం చేసుకోవడం వల్ల ఈ గ్రహముల యొక్క తీవ్రత ఏదైతే ఉందో, దోషభూయిష్టంగా ఉండేటువంటి తీవ్రత ఏదైతే ఉందో అది తగ్గుముఖం పట్టి మీకు మేలు కలిగించే అవకాశాలు కనబడుతూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం చాలా వరకు కుంభరాశి వారిలో కనబడుతూ ఉంటుంది. అలాగే అంటే మీకు ఏదైనా పని చేద్దామా అనుకుంటే ఆ పని కొంతమంది వ్యక్తుల్లో చాలా అవలేలుగా ముందు గడిపోతూ ఉంటుంది. ఏదైనా మీరు ఉద్యోగస్తుల్లో ఉండి అధికార వర్గంలో కనుక వ్యక్తులు ఉన్నట్లయితే కనుక మీరు ఊహించని విధంగా సప్తమ కేంద్రాధిపతి అలాగే తృతీయాధిపతి అనేటువంటి ఈ యొక్క కుజుడు రెండు గ్రహాలు కలిసిన కారణం చేత జన్మ ముందు గురుని యొక్క సంచారము సమసప్తక దృష్టిలో కూడా ఉన్న కారణం చేత కొంతమందికి అవలీలగా చాలా ఈజీగా ఎటువంటి కష్టము ఎటువంటి సమస్య ఇబ్బంది తలెత్తకుండగా
సహాయ సహకారాలు చాలా పుష్కలంగా అందుకొని మీరు మీ పనులు చాలా ఈజీగా తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఏమిటి ఈ కుంభరాశి వాళ్ళకి చాలా బాగోదని చెప్పారు, నాకేమిటి చాలా ఆశ్చర్యంగా చాలా బాగుంది, నేను చాలా కష్టమవుతుంది అనుకున్నాను పని, నా పైన అధికారులు చాలా నాకు సహకారం చేశారు, చాలా ప్రోత్సహించారు నన్ను, నాకు ఈ పని ఇంత ఈజీగా అయిపోతుంది అనుకోలేదు అనేటువంటి ఆశ్చర్యానికి లోనయ్యేటువంటి సంఘటనలు కూడా ఇక కుంభరాశికి చెందిన వాళ్ళలో కొంతమందిలో కనిపిస్తూ ఉంటాయి. అందుకని ఈ కుంభరాశి వారు అందరూ అలా అవుతుంది అనుకోకూడదు. ఎందువల్ల అంటే ఎవరికైతే వ్యక్తిగత జాతకాల్లో ఇక్కడ గురుబలం బాగా ఉంటుంది, కుజుబలం బాగా ఉంటుంది, రవిబలం బాగా ఉంటుంది, అలాగే శుక్రుడు బలంగా ఉండి ఉంటాడో, అంటే ఇటువంటి వ్యక్తులకి ఈ యొక్క అనుకూలత చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటుంది, వాళ్ళ పనులు చాలా ఈజీగా ముందుకెళ్ళిపోతూ ఉంటాయి. కొంతమంది ఎంత కష్టపడినా ముందుకెళ్తాం. ఈ యొక్క విషయాన్ని చాలా స్పష్టంగా గుర్తుంచుకోవాలి. ఒక్కొక్క సందర్భంలో మీ పని ముందుకెళ్ళిపోవడం కూడా చూసి కొంతమంది మీతోటి వాగ్వివాదాలకు దిగే అవకాశం కనబడుతోంది. పై అధికారులు మీకు అనుకూలిస్తున్నారు అనుకోండి, ఒకవేళ అంటే మీతో సమానంగా పనిచేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటుంటారో వాళ్ళు మీతో ఘర్షణకు దిగటం కానీ, నాకు రావాల్సిన ప్రమోషన్ నీకెలా వచ్చింది, నీకన్నా ముందు నేను అప్లై చేశాను, లేకపోతే నీకన్నా నేను సీనియర్ని, నాకు ప్రమోషన్ రావాలి, ఆ పై అధికారి నాకు ఆ ప్రమోషన్ ఇవ్వకుండా నీకెలా సపోర్ట్ చేస్తారు అనేటువంటి వాగ్వివాదాలు, అటువంటి ఘర్షణ వాతావరణం గోచరిస్తూనే ఉన్నది. ఆ విషయంలో కూడా కుంభరాశి వారు జాగ్రత్త పడాలి. ముందే చెప్పినట్టుగా కొంచెం మిక్సింగ్ గ్రహస్థితి అంటూ ఉంటాం. ఎంతవరకు అనుకూలిస్తుంది, ఎంతవరకు అనుకూలించదు మీ వ్యక్తిగత జాతకాల మీద ఆధారపడి చాలా వరకు ఉంటుంది. ఇది అనుకూలిస్తుంది అని చెప్పాను అనుకోండి, కొంతమందికి అనుకూలించదు. అనుకూలించదు అని చెప్పాను అనుకోండి, కొంతమందికి చాలా బాగా అనుకూలించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఎందువల్ల అంటే ఇక్కడ మీకు మిక్సింగ్ ప్లానెట్స్ కనబడుతున్నాయని చెప్పాను మీకు. ఇక్కడ జన్మ ముందు సంచారం చేసే గురుడు సప్తమంలో రవి యొక్క ప్రభావం, ఈ కుంభరాశికి తృతీయాధిపతి అలాగే దశమ కేంద్రాధిపతి అయిన కుజుడు కేంద్రస్థానమే కేంద్రాధిపతితోటి రవితో కలిసి సంచారం చేయటం, ఇది చాలా వరకు యోగిస్తుంది. గురుబలం కూడా ఉన్న కారణం చేత, గురుడు యొక్క శుభదృష్టి కూడా ఉన్న కారణం చేత చాలా వరకు యోగిస్తుంది. అలాగే చతుర్థ కేంద్రాధిపతి భాగ్యాధిపతి అయినటువంటి చాలా బలమైన గ్రహం ఈ యొక్క శుక్రుడు అష్టమంలో సంచారం చేయటం, గోచారం ప్రకారంగా అష్టమంలో సంచారం చేసే శుక్రుడి యొక్క ప్రభావం అద్భుతంగా యోగిస్తూ ఉంటుంది. అలాగే బుధుడు కూడా సప్తమ కేంద్ర స్థానం నందు రవితో కలిసి పంచమ కోణాధిపతి, అలాగే అష్టమాధిపతి యొక్క రవి బుధుడు రవితో కలిసి సాంగత్యంతో సంచారం చేయటం, ఇవన్నీ కూడా అనుకూలిస్తాయి అనుకున్న వ్యక్తులకేమో కొంతమందికి అనుకూలించవు, అనుకూలించవు ఈ యొక్క వ్యక్తులకి ఎటువంటి ఉపయోగం ఉండదు అనుకున్న వాళ్ళకి అనుకూలిస్తుంటాయి. ఈ పరిస్థితులు చాలా వరకు అనుభవంలోకి వచ్చినప్పుడు కొంతమందికి బాగా అర్థమవుతూ ఉంటాయి. కాబట్టి కొంతమంది కొన్ని కొన్ని విషయాల్లో కంగారు పడాల్సిన అవసరం అయితే ఉండదు, కానీ జాగ్రత్తలు మాత్రం పాటించండి. ఇష్టదైవతానామస్మరణ చేసుకోవటము, పిల్లల యందు ముఖ్యంగా చదువుల యందు శ్రద్ధ వహించండి. మీ పిల్లలు బాగా చదువుతున్నారా లేదా, లేకపోతే ఏదైనా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ చదువును అశ్రద్ధ చేస్తూ వేరే ట్రాక్లో కానీ వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారా అనేటువంటి అబ్జర్వేషను ఇక కుంభరాశికి చెందిన వ్యక్తులు మీ పిల్లల మీద కొంచెం శ్రద్ధ వహించవలసిందిగా నేనైతే ప్రత్యేకంగా మరీ మరీ తెలియజేస్తుంటాను. ఒక్కొక్క సందర్భంలో మీ ఇంట మీకు తెలియకుండగానే ఏదో రకమైన చిన్న ఘర్షణ వాతావరణం కూడా ఏర్పడే అవకాశం కనబడుతోంది. ఎందువల్ల అంటే దానికి కారణం అంటూ పెద్దగా ఏముండదు, ఏదో ఒక చిన్న మాట అనుకోవటము, ఆ మాట ఎందుకు పట్టుదల రావటం కానీ మాట పరగటం కానీ, దానివల్ల ఒకరి మీద ఒకళ్ళకి కొంచెం ఆవేశాలు పెరిగేటువంటి అవకాశాలు స్వల్పంగా గోచరిస్తున్నాయి. ఈ విషయం మీద కూడా కొద్దిగా ఫోకస్ చేయండి, శ్రద్ధ పెట్టండి. అటువంటి పరిస్థితి కొంతమందికి గోచరిస్తుంటే కాస్త శాంతంగా ఉంటూ ఓర్పు సహనంతో ఇటువంటి విషయాలు పెరగకుండా చూసుకోవాల్సిందిగా కుంభరాశి వారికి ప్రత్యేకంగా మరీ మరీ తెలియజేస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ కుంభరాశికి చెందిన వ్యక్తులకి ఇక ఆగస్టు 2021 జాగ్రత్తలతో ఉండాల్సిన మాసమే, కొంతమందికి అదృష్టాన్ని కలిగించే మాసం కూడా. అధికారుల ఒత్తిడికి కొంతమంది లోనవుతూ ఉంటారు. కొంతమంది వ్యాపారస్తులు కనుక చూసుకుంటూ ఉంటే భాగ్యాధిపతి అలాగే చతుర్థ కేంద్రాధిపతి అయిన శుక్రుడు అష్టమంలో గోచారం ప్రకారంగా నీచస్థానగతులైన కన్యారాశి ఎందు సంచారం శుక్రుడు అష్టమ స్థానం ముందు యోగిస్తాడు కాబట్టి అనూహ్యంగా వ్యాపారంలో లాభాలు సంపాదించే అవకాశం కనబడుతోంది. మీరు ఊహించుకోని విధంగా అద్భుతమైన మార్పులు జరిగే అవకాశం కనబడుతోంది.
ఏదైనా నూతన వ్యాపారాలు ప్రారంభం చేసి ఈ సమయంలో బాగుంటుందేమో అనుకున్న ఆలోచనలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. ఆలోచనలు కొంతమందికి వస్తాయి, వాళ్ళు వెంటనే ఇంప్లిమెంట్ చేస్తారు, నూతన వ్యాపారాలు ప్రారంభం కూడా చేస్తారు. సక్సెస్ఫుల్గా జీవితాన్ని ఆ యొక్క వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశాలు కూడా చాలా స్పష్టంగానే గోచరిస్తూ ఉన్నాయి. ఊహించుకోకుండా కానీ అన్నదమ్ముల వల్ల అక్క చెల్లెల వల్ల మీకు లాభాలు వచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది. అలాగే భార్య తరపు ద్వారా, బంధువుల ద్వారా కానీ భార్య ద్వారా కానీ మీకు చక్కని లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. మీ మాటకి అనుకోని విధంగా విలువ పెరిగే అవకాశం కనబడుతోంది. భార్య తరపు ఇంట్లో కానీ భర్త తరపు ఇంట్లో కానీ ఇలాగ రెండు వైపులా చూసుకుంటే మీ మాటకు విలువ పెరిగే అవకాశము, మీకు కించిత్ కీర్తి గౌరవ మర్యాదలు మాసాంతంలో పెరిగే అవకాశం కనబడుతోంది. ఇది చాలా వరకు అనుకూలించే అంశమే, చాలా శుభకరమైన విషయం కూడాను. కాబట్టి ఏది ఏమైనప్పటికీ శనికి సంబంధించి పరిహారం చేసుకోండి. ఒక్క శనికనే కాదు, 9 గ్రహాలకి చేసుకుంటే సర్వోత్తమైన ఫలితాలు సాధించే అవకాశం కనబడుతుంటుంది. అర్ధాష్టమంలో రాహు యొక్క సంచారం అంత అనుకూలంగా లేదు. 4-10 స్థానాల్లో రాహుకేతులకి సంచారం మరింత అనుకూలంగా లేదు. వ్యయమందు ఏలినాటి శిరూపంలో శని కూడా మకర రాశి అందు మరీ అంత ఎక్కువ శుభ ఫలితాలను ఎవడో మనం చెప్పుకోవచ్చును. అలాగే ఇతరత్ర గ్రహాల యొక్క సంచార కాలము ఇక్కడ రవి, కుజ, శుక్ర, గురుడు యొక్క ప్రభావము కొంచెం అనుకూలంగా ఉంటూ మీకు శుభమూలకంగా కొంతమందికి కొన్ని పనులు అయ్యే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది సుమా అని చెప్పేసి ఈ కార్యక్రమం చూస్తున్న కుంభరాశి వారికి ఈ 2021 ఆగస్టు మాస ఫలితాల రూపంలో మరీ మరీ తెలియజేస్తున్నాను. అలాగే మీ పర్సనల్ హారోస్కోప్ అనాలిసిస్ చేయించుకునే ఉద్దేశం కనుకుంటే ఈ పక్కనే కనబడిన నెంబర్కి ఫోన్ చేయండి. జాతక పరిశీలన రుసుము కూడా చెల్లించి జాతక పరిశీలన చేయించుకుని ఏదైనా దోషాలు పరిహారం తెలియజేస్తే దోష పరిహారం కూడా చేయించుకుని మంచి జీవితాన్ని పొందవస్తుందిగా. ఈ కార్యక్రమం చూస్తున్న కుంభరాశి వారికి ఈ 2021 ఆగస్టు మాస ఫలితాల రూపంలో మరీ మరీ తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. అలా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేయబోయే ప్రతి ఒక్క వీడియో మీకు వెంటనే ఇంటిమేట్ చేయబడుతుంది. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేయవలసిన అవసరం లేకుండా మరి తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.